కీర్తనలు 39:3. నా గుండె నాలం మండుచున్నది, నేను ధ్యానం చేయించిన మంట పుట్టెను అనే మాట ధ్యానమిస్తున్నాను. ఈ మాట దేవుని మాట అగ్ని వంటిది, దేవుని మాట మనుషుల పాపాలు దహించేది. ఆ దేవుని మాట ఎవరు ధ్యానం చేస్తారు, ఎవరు హృదయాల్లో పెట్టుకుంటారో ఆ మాట వారిని మండిస్తారు. నీలో నిజముగా దేవుని మాట ఉంటే, నీలో ఉన్నది దేవుని వాక్యమే గనకైతే, నువ్వు రగిలించబడతావు, నువ్వు మండించబడతావు, నువ్వు దేవుని వాక్యం నడిపించబడతావు. దేవుని మాట ధ్యానం చేస్తున్నప్పుడు దావీదుకు మంట పుట్టిందంట. అనగా మంట అనగా ఆ మాట ధ్యానం చేస్తున్నప్పుడు అతనిలో ఉన్న లోపాలు, అతనిలో ఉన్న బలహీనతలు దేవుని వాక్యం వారితో మాట్లాడినప్పుడు ఆ మాటలను బట్టి అతడు పడవబడ్డాడు. అతని హృదయంలో పశ్చాత్తాప హృదయం, పాపము చేశాననే భీతి అతనిలో పుట్టి అతనిని ఆ సరిచేసింది అని అర్థాన్నిచ్చే మాట దావీదు పని తెలియజేస్తాను. కాబట్టి నీ జీవితంలో దేవుని మాట ధ్యానం చేయగలిగితే ఆ మాట నీలో ఉన్న పాపాన్ని కాల్చివేసి నీ జీవితాన్ని మంచి మార్గాలు పెడతది దేవుని మాట.